ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తొలిసారి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు కేబినెట్ భేటీ సాగింది. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి హోదాలు, చంద్రబాబు సంతకాలు చేసిన 5 అంశాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. అయితే కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులకు రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి బంగళపూడి అనిత, ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గ ఆమోదం లభించింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది. ఏప్రిల్ నుంచి వర్తించేలా 4,000 రూపాయల పెన్షన్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం నుంచి ఆమోదం లభించింది. ఇక రాష్ట్రంలో గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాట్లైంది. సభ్యుడిగా నారా లోకేష్ 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్, పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్య అంశాలపై శ్వేతపత్రాల విడుదల పై సంతకాలు అయ్యాయి. వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణపై కూడా మార్పు అనేది కూడా దానికి కూడా ఆమోదం లభించింది. పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తున్నట్లు కూడా ఆమోదం లభించింది.